చెనగ పలుకులు ఇలా చేస్తున్నాను. ఇంక ఇక్కడ తాలింపు కోసం అని వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. చెనగ పలుకులు దాంట్లో కొంచెం మమ్మీయే తినేస్తుంది, తెలియదురా దేవుడికి పెట్టాలి. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్ని అన్నట్టు మా పెరటిలో కరేపాకు చెట్టు, కరేపాకు చెట్టులో ఇప్పుడే ఫ్రెష్ గా తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. వైభవ్ తీసుకొచ్చాడు, వెరీ గుడ్ వైభవ్. ఫ్రెండ్స్ చూసారు కదా పోగులు అయితే వేసేస్తున్నాను. ఈ రోజు భోగి సందర్భంగా లాగ్ అయితే ఈ విధంగా అవుతుంది. ఇక్కడ భోగి కానీ ఫ్రెండ్స్ బయట ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, 10:00 కానీ చూపిస్తాను. మంచిగా ఉందంటే వైభవ్ చూపిస్తాడు, ఒకసారి చూడండి బయట. చూడండి గాయ్స్ ఎంత ఎంత మంచి ఉన్నాదో, అయ్యయ్యో ఎంత మంచి ఉన్నాది చూడండి చూడండి. మొత్తం కప్పిస్తుంది నా నోట్ల నుంచి, ఊపిరి తీస్తాను అసలు ఓదుకుండానే పొగలు వస్తున్నాయి. ఓ నైనో ఎంత పొగ అసలు కనిపించట్లేదు, ముందు నేటుందో పొగ ఎలా తుడుచుకోవాల్సి వస్తుంది కనిపించట్లే. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, చూసారా మంచు. బయటకు వచ్చి చేస్తాను అనుకుని భలే చలిగి ఉంది ఫ్రెండ్స్. మమ్మీ నోట్ల నుంచి పగలు రావట్లేదా? వస్తున్నాయి. ఎంత పెద్దవి చూడండి. శనగపలుకు తొక్కలు అయితే తీస్తాను, ఇప్పుడు చట్నీ చేసుకోవడం ఫ్రెండ్స్. చూడండి చలి నోట్లో చేస్తాను, ఎలా ఉంది కదా చలి. ఓకే ఫ్రెండ్స్ స్వెటర్ వేసుకోకుండా అయితే బయటకు వచ్చేసాను, చలి చాలా ఉంది. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టించుకుంటాం ఫ్రెండ్స్, మనకి తప్పదు కదా భోగి ఈ విధంగా మనం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చట్నీ అయితే నేను చేసిస్తాను. సో నేనైతే స్పెట్టాను చూడండి, చట్నీ కోసం మిక్సీలో అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు మిక్సీ అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతా తయారయ్యాక మీకు చూపించేస్తాను. మిక్సీ చేసుకోవాలా? దేవుడికి దండం పెట్టుకుందాం. మిక్సీ చేసుకోవాలా? మిక్సీ చేసుకోవాలి. మిక్సీ మిక్సీ లోపల వేయాలి, మిక్సీ వేసేయాలి కదా. మిక్సీ ఆన్ చేసి నేను చేసేస్తాను. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మా లాగ్ అవుతుంది ఫ్రెండ్స్, భోగి లాగ్ అన్నమాట ఇది. ఇంకా మొత్తం చూసేయండి చాలా బాగుంటుంది, మంట కూడా వేస్తాం. భోగిలో మంటే కదా స్పెషల్, అందుకని కర్రలు ఉంచాము. ఎండిపోయినవు, చాలా ఎండిపోయినవు గాయ. వర్షం పడ్డది కదా, ఎండిపోయిన ఉన్నాయి మమ్మీ. ఎలాగంటే ఇరిగిపోయి చెట్లు కొమ్మలు, ఎక్కడి నుంచి తెచ్చిలేదు. అవి ఎలిగిద్దాం అయితే, మా ముందు చెట్టు కొమ్మలే అవి. ఇక కాలు ఇలాగంటే ఇరిగిపోయాయి, ఇలా పట్టుకున్నాము అది ఇరిగిపోయింది. ఫుల్ పెద్ద పెద్ద ముక్కలు ఇరిగిపోయి. మీకు అవి కూడా చూపిస్తాను, చూపించలేదు ఉండండి చూపిస్తాను. మన చెట్టు అయితే తీర్పిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగోండి ఈ చెట్టు, దేని సాయంతో ఇదిగోండి, దీంతో సాయంతో ఇలా పెట్టుకొని ఇలా కిందకి తీసి దీన్ని చేతితో పట్టుకొని కింద నిలిపిస్తామన్నమాట చూడండి. ఇరిపిస్తాము ఖచ్చితంగా, ఇదిగోండి దీని సాయంతోనే దాన్ని లాగేయాలి కిందకి. ఓ అరే యార్ పోయింది, జస్ట్ ఇలా పట్టుకుంటే కిందకు వచ్చేస్తుంది. మనం ఇలా పట్టించుకోవాలి, అంతే పట్టించుకొని పీకేస్తే వచ్చేస్తాయి.
ఇదిగోండి ఇదే మాకు హెల్ప్ చేస్తుంది. ఒక రాడ్ అనమాట, రాడ్ని నేను ఇలా చేస్తాను ఇరిపిసి. ఓకే పదండి లోపలికి వెళ్ళిపోదాం, మమ్మీ వచ్చేస్తుందో చూసేదా. చూడండి మమ్మీ ఇప్పుడు మిక్సీ యాడ్ చేస్తుంది. చట్నీ కోసం రెడీ చేస్తున్నాను ఫ్రెండ్. కానీ నిజంగా ఈరోజు భోగి చేసుకుంటారు పంజాబ్ వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు పంజాబీ వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు లోరీ. బాగుంటది, సివిల్ అయితే అన్ని బాగుంటాయి ఫ్రెండ్స్ చూపించడానికి. ఇక్కడ ఆర్మీలో కదా కొంచెం ఈ కరోనా స్ట్రిక్ట్ వల్ల కొన్ని అయితే వాళ్ళు చూపించలేకపోతున్నారు. రేపు కాదు మమ్మీ చూపించలేకపోతున్నారు, రేపు భోగి కదా, రేపు సంక్రాంతి, ఈ రోజు భోగి. ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఫ్రెండ్స్ చూడండి. నేనైతే నా సెట్టింగ్ ఇడ్లీ పాత్ర తీసుకురానందుకు ఇలా పళ్ళెంలో కుడిమి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి వాటర్ ఇలా వేసి గిన్నె పెట్టాను, చూసారు కదా వాటర్ కొంచెం వేసి గిన్నె పెట్టి దానిపైన ఈ ఇడ్లీ పాత్ర అయితే పెట్టాను మమ్మీ తెలుగు తేటలో. చట్నీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి, దేవుడి కోసం చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇది మనం దేవుడికి అయితే భోగం పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్ భోగమా ఫ్రెండ్స్. ఇంకా భోగి కోసం అయితే చూసారు కదా నేను చేసుకున్న ఇడ్లీ, అవి కూడా ప్రసాదంగా పెడదామని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాను. చూస్తున్నారా ఇక్కడ ఆర్మీ వల్ల మనకి గుడి అంటే మనకి వేరేగా పెట్టుకోవడానికి ఏం లేదు, కొన్ని దేవుళ్ళు అయితే నేను తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా. అలాగా ఆ దేవుళ్ళకి దీపారాధన అయితే చేసుకున్నాను ఈరోజు భోగి రోజు అనమాట. మన ఇంటి దగ్గర అయితే ఇంకా అన్ని దేవుడి ఫొటోస్ ఉంటాయి ఇక్కడ ఆర్మీలో కదా అని కొన్ని కొన్నాళ్ళకే కదా వచ్చామని కొన్నే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా అయితే నేను దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. మా భోగి ఇంకా ఉంది ఫ్రెండ్స్, కంటిన్యూషన్ బయటికి వెళ్ళి భోగి మంట అయితే వేస్తాం ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్స్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్స్ చాలా తక్కువ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియో కంపల్సరీ మీరు 100 లైక్స్ అనే నాకు ఇవ్వాలి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీలైతే మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా అయితే నేను ఇలా దండం పెట్టుకున్నాను, ఇంకా చూసేయండి. ఇంకా మీకు ఈ లాగ్ నచ్చినట్లయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి, భోగి సెలబ్రేషన్ ఇంకా అవ్వలేదు అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నాం ఇక్కడ. ఈ విధంగా ఆర్మీ ఏరియా కాబట్టి మనకి లోపల అంత ఫెసిలిటీ కాదు, అందుకే దేవుడు అయితే ఇలా పెట్టుకున్నాము. బాగుందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే మీషో కలెక్షన్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇది మీషోలో అయితే ఉంది, దీని కాస్ట్ కూడా పక్కన రాస్తాను. ఈ డ్రెస్ ఫ్రెండ్స్ ఇంక చూస్తున్నారు కదా మావయ్య గారికి కూడా నేను దీపారాధన చేసుకొని ఇక్కడైతే అగరబత్తి చూపించి అలాగే ఇడ్లీగా తెచ్చిన ప్రసాదం అయితే నేను పెట్టేస్తున్నాను. ఇలాగా దండం పెట్టుకుంటాము కొత్త సంవత్సరం. ఇంకా రేపు పొంగల్ రోజు ఇంకా బట్టలు అవి పెట్టి పూజ చేసుకుంటాము, అది వేరే. భోగి రోజు కూడా ఇలాగా చేసిందైతే ఇలా పెట్టి చూపిస్తాము. ఏదైనా మావయ్య గారికి ఇంట్లో చేసిన ప్రతి వస్తువు కూడా మేము వెరైటీగా ఏం చేసినా కూడా పెడతాను నేను, దండం పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంక భోగి కర్రలు తీయడానికి అయితే బయటకు వెళ్దాం ఫ్రెండ్స్. కోసం అయితే మేము కర్రలు తీయడానికి వెళ్తున్నాము. ఇంకా వైభవ్ అయితే తీస్తున్నాడు చూడండి, ఇక్కడ మా వెనకట్లే ఉన్నాయి కర్రలు, కాకపోతే తడిగా ఉంటాయేంటో చూడాలి. వైభవ్ తీయమ్మా, అంతటి వద్దు చిన్న చిన్న పుల్లలు తీద్దాం ఇట్రా. మరి ఎలాగా అగో ఆ కొమ్మలు ఉన్నాయి కదా అవి తీస్తే, అక్కడ ఉన్నాయి కదా అవి గ్రీన్వి పట్టుకొని నేను తీస్తాను లేదంటే అది అదిగో ఆ పిచ్చి పిచ్చిగా ఉంది కదా క్రిస్మస్ ట్రీ లాగా, అదైతే బాగా కాలుతుంది. క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ ఉంది కదా ఆ క్రిస్మస్ ట్రీ బాగా కాలు. ఓహో మేదన ఉన్నాయి పుల్లల్లాగా. సరేలే ఇర్రా నేను తీస్తాను. ఏకి తీస్తావు? అది అలా తీసి అలా కాలుతుంది బాగా, అవి అలా తీసి అవి బాగా కాలుతాయి అవి. తీసుకెళ్ళిపో, అక్కడ తీసుకెళ్ళి పెట్టిసిరా. తడిగలేవా? పెట్టు, ఇంకా ఇంకొంచెం తీసుకొస్తే
బాగు అలాంటిది వెనకతలు ఉంది కదా, అదైతే బాగుంటుంది, బాగా కాలుతుంది. ఇది కాలదు వైభవ్, పుల్లలు ఎరపాలి. అలాగైతే నువ్వు ఎరపలేవు, ఎరుపైతే పచ్చిగా ఉంటే కాలు. మళ్ళీ అగో అలాంటిదే లావుగా, అది బాగా కాలుతాయి. అది అది కూడా ఆ గోనెంకిం కూడా, ఆ గోనెంకిం కూడా కాలిపోద్ది బాగా. అగో అది ఆ గోనెంక్యూ. ఫ్రెండ్స్ చూసారు కదా, భోగి మంట కోసం అయితే మేము ఇవన్నీ తీస్తున్నాము, లాగుతున్నాము. భోగి మంట వేసుకుందాము. ఇక్కడ చలిలోని చెట్లు అయితే చూడండి, అన్ని దగ్గరికి అయితే పెడుతున్నాము. ఇంకా భోగి మంట అయితే వేసేద్దాము. ఈరోజు హ్యాపీ భోగి కదా, సెలబ్రేషన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పంజాబ్లో మేము భోగి అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే మనది మనమే తెచ్చుకొని వెలిగించుకోవడం, అది కూడా ఒక పెద్ద థ్రిల్లింగ్. అసలు సిటీస్లో అంటే మనకి ఇవన్నీ మనం చేయాలనుకున్నా మన ఇళ్ళలో ఎవరింట్లో వాళ్ళు అలా ఎలా ఉంటారు కదా, ఇక్కడ కూడా ఒక పల్లెటూరు వాతావరణం అయితే మాకు వచ్చింది అనిపించింది. అసలు చూస్తున్నారు కదా, కర్ర పుల్లలన్నీ వెతకకుండా పక్కనే దొరికాయి మాకు. అవన్నీ తెచ్చి మేము వెలిగించుకోవడానికి సిద్ధం చేసాం. ఇంకా ఫ్రెండ్స్ ఇలా నేను వెలిగించేటప్పుడు నాకు చాలా అసలు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే బాగా గుర్తొచ్చాయి ఫ్రెండ్స్. చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మేమైతే పేడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో చిన్న పిడకలు తయారు చేసి అవి మంటలో వేయడం కానీ. భోగి మంటలు అంటే అదే కదా ఫ్రెండ్స్, అసలు పిడకలతో చేసే వాటిని మనం భోగి పిడకలు అంటారు. భోగి మంట భోగిలో వేస్తారు, అలా మంటల్లో వేసి అది మళ్ళీ మనం బొట్టిగా పెట్టుకుంటాము తలకి. ఆ విధంగా చిన్నప్పుడు జ్ఞాపకాలే చాలా వచ్చాయి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు వైభవ్ చూసారా, అన్ని కర్రపుల్లలు ఒకటి ఒకటి ఇరిపి అయితే పెడుతున్నాడు. మేమైతే ఇంకా పిడకలు అంటే ఇంకా అక్కడ పేడ ఉంటుంది కదా ఆవు వేసినవి, అవి ఎండిపోయినవి తెచ్చి కొన్ని అయితే మేము వేసాము దండం పెట్టుకొని. ఇంక ఇక్కడైతే నేను దండం పెట్టుకొని వెలిగిస్తున్నాను దేవుడికి. ఇంకా ఈ రోజు నుంచి సూర్యభగవానుడైతే మనకి దశ మారుతుంది అంటారు ఫ్రెండ్స్. అంటే భోగి రోజు ముందున ఒక విధంగా క్లైమేట్ ఉంటే, భోగి రోజు మరుసటి రోజు క్లైమేట్ అంతా కూడా ఒక విధంగా, అంటే సూర్యుడు దశ మారుతాడంట ఫ్రెండ్స్. మనకి భూదేవి తడి ముద్దై చలితో వర్షంతో తడి ముద్దైన ఈ భూదేవి తల్లికి సూర్యుడు అనేవాడు దశ మారి సూర్యభగవానుడు ఎండను కురిపిస్తాడంట. ఈ మరుసటి రోజు నుండి ఎండ అనేది మనకి వస్తుందంట ఫ్రెండ్స్. ఆ విధంగా భోగి మంట మనం సూర్యుడు భగవానుడికి స్వాగతం పలికేదని కూడా చెప్పవచ్చు. ఇంకా అలాగే ఫ్రెండ్స్, భోగి పళ్ళు పిల్లలకి ఈరోజు సాయంత్రం అయితే వేస్తారు, భోగి పళ్ళు తెచ్చి. అది కూడా భోగి పళ్ళు అంటే మనకి తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ, రేగిపళ్ళు. రేగిపళ్ళు అంటేనే సూర్యుడికి సంబంధించిన పండు. అలాగా మనం సూర్య భగవానుడికి స్వాగతం చెప్తూ కూడా భోగి మంట కూడా వేసుకుంటారట ఫ్రెండ్స్. అలాగే కొన్ని ప్రదేశాల్లో పాత వస్తువులు కూడా వేస్తారంట, కానీ మనం మాత్రం పాత వస్తువుల కన్నా ఇవి మన పిడకలు అనేవి వేస్తాం. ఇంక ఉదయ్ గారు అయితే చూసారు కదా, డ్యూటీ నుంచి వచ్చేసారు. మార్నింగే 6:00 వెళ్ళారు తను. ఇంకా తను వచ్చేసారు, డ్యూటీ డ్రెస్ తీసి పక్కన పెట్టి ఇంకైతే వచ్చారు. భోగి మంట వేస్తాను నేను కూడా అని చెప్పి తను కూడా పిడకలు వేసి చాలా హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేసుకున్నాం. ఈ విధంగా మా లాగ్ అయితే ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా. చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి అసలు నిజంగా, భోగి మంట వేయడం, మంట వెలిగించడం, చలిలో చూస్తున్నారు కదా చుట్టూ అంత టైం అయినప్పటికి కూడా నా ఫుల్ మంచుతో నిండిపోయి ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా చలి కాపుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పాత జ్ఞాపకాలు కూడా బాగా వచ్చాయి. నిజంగా సిటీ లైఫ్స్లో కన్నా ఇలాగా ఏదో పల్లెటూరు లొకేషన్ అనేది లాగా మాకు గుర్తొచ్చింది. ఇలాగా వైభవ్ కూడా చాలా ఇదిగా తీసుకొచ్చి అన్ని కర్రపుల్లలన్నీ వేశాడు. బాగా అగ్గైతే మేము కాసుకున్నాం ఫ్రెండ్స్, చాలా హ్యాపీ అనిపించింది. ఈ విధంగా మనం భోగి మంట అనేది కాల్చుకుంటాం అన్నమాట. ఇంకా సంక్రాంతి అంటేనే మనకి హ్యాపీనెస్ కదా. ఇంకా రేపైతే సంక్రాంతి పండుగ. ఈరోజు భోగి లాగు నేను కంప్లీట్ చేసి మొత్తానికి మీకైతే నేను ఈరోజే అప్లోడ్ చేసి పంపించాలనుకున్నాను ఫ్రెండ్స్. ఎన్ని లైక్స్ వస్తాయంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు నన్ను అభిమానించే వాళ్ళైతే ఖచ్చితంగా నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేము ఆర్మీ లొకేషన్లో ఈ విధంగా అయితే భోగి మంట మేము సెలబ్రేట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా అనిపించింది.
ఇంకా ఇలాగా ఎంతమంది మీరు చేసుకున్నారు నాకు కామెంట్ రూపంలో చెప్పండి, మీరు కూడా ఇలా చేసుకున్నారా లేదా, ఇంకా మీకు కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా అనేది మీరు నాకు చెప్పేయండి ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, నిజంగా ఉదయ్ గారు డ్యూటీ నుంచి కూడా వచ్చి జాయిన్ అయిపోయారు చక్కగా మాతోటి. ఉదయం నుంచి మేము ఆ పూజ అది చేసుకునే చూసారు కదా, శివాన్స్ లోపల ఉండిపోయాడు, వాడైతే వచ్చేసాడు బయటికి, వాడు కూడా మా అంట చూసి దండం పెట్టుకోమంటున్నాము. ఇంకా అయితే నేను కూడా వాడికి కూడా పిడకలు వేయమని చెప్పి కొన్ని పిడకలు అయితే తీసుకొచ్చి ఇచ్చాను, ఎందుకంటే అది వేయడం అసలైన ముఖ్యమైనదండి. అదిగోండి పిడక తనతో కూడా వేయించి దండం పెట్టుకోమని చెప్తున్నాను నేను. చూస్తున్నారు కదా ఈ విధంగా మా ఎంజాయ్మెంట్ అయితే ఇలాగా జరిగింది ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో. కంపల్సరీ మీరు అందరూ కూడా నాకు కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఈ ఆర్మీ లొకేషన్లో ఈ విధంగా మేము చేసుకున్నాం. ఇంకా ఇక్కడ పంజాబీ వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు ఫ్రెండ్స్. కాకపోతే బయటికి వెళ్ళగలిస్తే నిజంగా ఇంటింటికి ఒక మంట పెట్టి వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు, కానీ చూపించలేకపోయాను ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే బయటికి అలౌడ్ లేదు ఇప్పుడు కరోనా కారణంగా, కొంచెం బయటికి అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు. ఈ విధంగా మా లొకేషన్ లోపలే మేము చేసుకోవాల్సి వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. నా భర్తతో నేను ఉంటున్నాను ఇప్పుడు, ప్రస్తుతానికి ఎన్ని రోజులు దూరంగా ఉండేవాళ్ళమి, ఇప్పుడు తన కోటర్ తీయడం కొన్ని రోజులకైతే ఈ విధంగా వచ్చి ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుందని మీకు కూడా మేము చూపించడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంకా ఆర్మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇలా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్లయితే ఈ చూడండి, ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ రోజు లాగ్, ఈ విధంగా అయితే భోగి మేము చేసుకున్నాము ఉదయ్ గారు నేను. చూస్తున్నారు కదా మా ఇంటి ముందే భోగి అయితే ఇలా పెట్టుకున్నాము. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ లాగ్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు, లైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్స్ అనే రావాలి ఈ భోగి వీడియోకి. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. ఐసు బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్.